మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మొదటి శ్రావణ సోమవారము మరియు నాగుల పంచమి. ఎంతో శక్తివంతమైన రోజు. శివ నాగేంద్రులకు ప్రసిద్ధి చెందిన రోజు. ఈ రోజు గనుక ఇంటిలో వారు ఈ కూర వండినా తిన్నా ఇంటికి పరమ దరిద్రం అని అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి శక్తివంతమైన రోజున ఏ కూర తింటే దరిద్రం పట్టి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ నాగపంచమి రోజున శివుణ్ణి మరియు నాగేంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఏ విధంగా పూజలు చేయాలో, ఏ విధి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగు సంవత్సరంలో 12 మాసాల్లో 5వ మాసంగా ఉన్న ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది. శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా ప్రత్యేకతతో కూడుకున్నదే. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే. శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణ మాసంలోనే కాగా శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హనుమంతునితో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రావణ మాసంలోని మంగళవారం రోజునే జన్మించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసం శుక్లపక్షం 5వ రోజు పంచమి నాడు నాగదేవత అనుగ్రహం కోసం నాగపంచమి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగ జరుపుకోవటం వెనుక కొన్ని కథలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడుగగా దానికి ఆయన తాను ఉద్భవించిన శ్రావణ పంచమి రోజు అందరూ కూడా సర్ప పూజలు చేయాలని కోరుకున్నారట. దానికి విష్ణుమూర్తి సరేనని బదిలిస్తూ ఆ రోజును నాగపంచమిగా నామకరణం చేశారట. ఆ రోజు నుండి ఆ పర్వదినాన నాగదేవతల పూజలను చేయటం ఆనవాయితీగా వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. నాగపంచమి రోజున దేశవ్యాప్తంగా అందరూ నాగదేవతలకు పూజలు చేస్తారు. ఆదిశేషుడు త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా అవతరించినట్లుగా పురాణాలలో తెలుపబడుతుంది. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళియ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను, గరుడ పంచమిగాను జరుపుకుంటూ ఉంటారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తారు. పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటూ ఉంటారు. కొందరు నాగదేవతా బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు. ప్రకృతిని ఆరాధించటమనే సాంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుంచి అనుసరిస్తూ ఉంటారు. హిందువుల దృష్టిలో పాము కూడా ఒక దివ్య రూపం. 1000 తలల విష్ణువుకు పాము, వాసుకి పరమేశ్వరుడి యొక్క అయస్కాంత తత్వం, నాగయజ్ఞ ఇల్లు వినాయకుడికి అంకితం చేయబడింది. నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణం చెప్తుంది. నాగపంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పూలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసము నివేదించాలని ముక్కంటి శక్తిమాతకు వివరించినట్లుగా ఆ పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రుడికి పాలు, మిరియాలు, పాలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతి చక్కెరతో చేసిన నాగపడిగలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే పుత్రదా ఏకాదశిని సంతానం లేని భార్యాభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతాన భాగ్యం కలుగుతుందని పురోహితులు అంటూ ఉన్నారు. దేవతా ఆరాధన, జపము, స్తోత్రము, పారాయణం వంటివి చేయటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటూ ఉంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్ప స్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశ అభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది.
కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. ఇక పరమశివుడికి శ్రావణమాసం ఎంతో ప్రత్యేకమైనది. శివాలయాల్లో జరిగే అభిషేకాలు పూజలు చేయించే వారికి వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉంటుందని పురోహితులు చెప్తూ ఉన్నారు. మరి ఎంతో శక్తివంతమైన మొదటి శ్రావణ సోమవారం మరియు నాగపంచమి రోజు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. అప్పుడే మేము ఏమి చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఇక నాగపంచమి రోజు అస్సలు తినకూడని కూర ఏమిటంటే పొట్లకాయ మరియు గుడ్డు. నాగపంచమి రోజున ఇంట్లో పొరపాటున కూడా పొట్లకాయను మరియు గుడ్డును వండకండి. వీటిని వండితే మీకు దరిద్రం పడుతుంది. ఎన్ని పూజలు చేసినా ఆ దరిద్రం పోదు అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాగపంచమి రోజున ఈ రెండు కూరలు అంటే పొట్లకాయ గుడ్డు కూర వంటివి వండకండి, తినకండి. మీరు మొదటి శ్రావణ సోమవారం అని నాగపంచమి అని నియమనిష్ఠలతో పూజలు చేసి ఈ కూరలు గనుక తింటే పూజా ఫలితం అంతా కూడా పోతుంది. కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి నాగపంచమి రోజు ఈ రెండు కూరలు తినకండి. ఇక నాగపంచమి రోజున నాగేంద్రుడికి విశేషంగా పూజలు చేస్తే నాగేంద్రుడు ప్రసన్నమై మీ కోరికలను నెరవేరుస్తాడు. మరి ఆ పూజా విధానం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి పాము పడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు, కనకాంబరాలు, మందారమాలతో పాటు నైవేద్యం కోసం చిమ్మిలి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమ్మిదలను తీసుకొని దూదితో ఏడు వత్తులతో నేతితో దీపం వెలిగించాలి. నాగపంచమి రోజున ఉదయం 9 గంటల్లోపు పూజను పూర్తి చేసుకోవాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమరు దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రము 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్రస్వామి చిత్రపటమునకు కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి. వీలైతే కర్పూర హారతులు ఇచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగస్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలంలో పెట్టి పసుపు కుంకుమతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయటం, పాలు పోయటం వంటివి చేస్తే వంశ అభివృద్ధి కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. దేవాలయంలో నాగ అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.